విస్మయ వేరు, విస్మయ సురేష్ వేరు, విశాల్ విస్మయ సురేష్ లు ఒకే దగ్గర ఉన్నట్టుగా నేను ఊహించుకుని చూస్తే విస్మయ. అశోక్, విశాల్ చెప్పిన ప్రకారం తనకి విస్మయ అంటే ఎవరో తెలీదు. మరి అతని కార్ తీసుకుని తను ఎలా వెళ్ళింది? యా, అది కాకుండా విశాల్ కారు వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉండింది. విస్మయ ఆ అపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది? అమృత, విస్మయ అడ్రస్ నీకేమైనా తెలుసా? ఐ కెన్ చెక్ విత్ ది హాస్పిటల్. దీన్ని బట్టి విస్మయ సురేష్ ఇద్దరు ఒకవేళ కారులో వెళ్ళుంటే విస్మయ ఎలాగా అతని ప్లేస్ కు వచ్చింది? ఎలా వచ్చింటుంది? ఐ థింక్ విస్మయనే ఏదో కారణంగా ఆ ఫ్లాట్ కి పిలిపించి ఉంటారు. అక్కడేదో జరుగుంటుంది. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తన బేస్మెంట్ వచ్చి ఉంటుంది. అక్కడ విశాల్ చెప్పిన ప్రకారం కారు డిక్కీకి కీస్ వదిలేసి ఉంటారు. ఆ వదిలేసిన కీస్ తోనే విస్మయ ఆ కీస్ తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళుండొచ్చు. You could be right, but దొరికింది విస్మయ బాడీ. వేర్ ఇస్ విస్మయ సురేష్? రే కుమార్, యాక్సిడెంట్ అయిన బండి ఎక్కడ? సార్, అది ఇంకా స్పాట్ లోనే ఉంది సార్. వర్షం బాగా పడుతుండడం వల్ల కారు బయటకు తీయడానికి వీలు కాలేదు సార్. సరే, కార్ డిక్కీ చెక్ చేశారా? సార్, ట్రై చేశాం సార్, కానీ డిక్కీ జామ్ అయిపోయింది సార్. కార్ని పైకి తీసాక చెక్ చేయగలం. బండిని సరిగా పెట్టండి, అలాగే టర్న్ చేయండి. మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. ఎక్కి పక్కన కొట్టండి, కింద అలాగే కొట్టండి. సార్, ఏదో కనిపిస్తుంది సార్. సార్, లోపల బాగా కుళ్ళిపోయిన వాసన వస్తుంది సార్. హలో అమృత, నేను డాక్టర్ స్నేహని మాట్లాడుతున్నాను. వెళ్ళి చూడు. ఇంకా ఎంతమంది అమ్మాయిలతో మజా చేశావో, మొహాన్ని సరిగ్గా చూడు. ఎరా, నా మొహాన్ని ఎందుకు రా చూస్తున్నావు? ఈమె సార్, ఈమె సార్ విస్మయ సురేష్. ఈ తిక్కులోని తీసుకెళ్ళి సెల్లో పడేయండి. అశోక్, వెళ్ళరా. అశోక్, అశోక్, సుమన్ కి స్పృహ వచ్చిందని హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు కదా. సరే కుమార్, టేక్ కేర్ అండ్ షిఫ్ట్ ఎవ్రీథింగ్. ఎస్ సార్. త్వరగా తీయండి.